స్వామిజీ. జీవానంద. అవును స్వామి. రైట్ జీవానంద. ఏ ఊరు? నాది యలమంది స్వామి. నాకు ఓకే. మాటలు కూడా రావటం లేదు స్వామి. అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ యు ఆర్ నాట్ గెటింగ్ వర్డ్స్. అవును స్వామి. సంతోషం చెప్పరానా? చాలా కష్టాల్లో నుంచి పైకి వచ్చాం స్వామి. చదువు కూడా రాదు, ఏదో దేవుడు భగవంతుడి సేవలో అట్ట సంతోషపడుతుంటాం. నా నెంబర్ ఎలా పట్టుకున్నావు? ఈ రోజు సామ్యల్ అన్న నెంబరు వేరే వాళ్ళకి ఇస్తా ఉంటే, అదే నాగన్నకి ఇస్తా ఉంటే, నేను 8 నెలలుగా నుంచి వెయిట్ చేస్తున్నా స్వామి. ఎంతో మందిని అడిగాను, ఇవ్వలేదు ఎవరు. మళ్ళీ ఇప్పుడు సామ్యల్ అన్న ఇచ్చాడు స్వామీజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. నా జన్మ ధన్యమైంది స్వామీజీ. ఎప్పుడో మాట్లాడాలా, మా స్వామీజీతో మాట్లాడాలా, మా స్వామీజీతో మాట్లాడాలా అంట అనుకుంటా ఉంటే ఈ రోజు నా కోరిక నెరవేరింది స్వామీజీ. సంతోషం. నేను బానే మాట్లాడుతున్నానా స్వామి? నేను బానే మాట్లాడుతున్నా? బానే మాట్లాడుతున్నా స్వామీజీ. ఏం స్వామీజీ, అయ్యో దానికి ఏముంది స్వామీజీ, మాకు వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారు స్వామీజీ మీరు. అంతకెళ్ళ, అయ్యో నిజంగానే స్వామీజీ, నేను ఇప్పుడు మిమ్మల్ని చూసినా వెంకటస్వామి, అబ్బా వెంకటస్వామి చూడంత ధన్యం, వెంకటస్వామి చూడంత తృప్తి కలిగేది. నాకు వెంకటస్వామి అంటే చాలా ఇష్టం స్వామీజీ. నాకు కూడా నాయన. రీసెంట్ గా మా తాతయ్య చనిపోయాడు. ఇంక వెళ్ళలేక బల్లే కుంగిపోతున్నా స్వామీజీ. అయినా మనం దగ్గరే కాబట్టి మనం కొండ చూసుకుని ఆనందంగా బతకచ్చు. మిగిలిన ఊళ్ళో వాళ్ళలా కాదు కదా. కాదు స్వామి, నేను నెలకు ఒకసారి, నెలకు 2 సార్లైనా 3 సార్లైనా వెళ్ళి చూసేసి వచ్చేస్తా ఉండేవాడిని. అబ్బబ్బా ఎంత అంటే, నేను ఎలమంది మా ఊర్లో భజన నేర్చుకోవాలనేసి పట్టుదలతో ఉండి భజన నేర్పించుకొని తిరుమలకి వెళ్ళాం స్వామీజీ. అక్కడ నేను మా తమ్ముడు తప్పుయ్యాము. అంటే నడిచి కాలినడక వెళ్ళాము, కాలినడక టోకన్ తీసుకొని వెళ్ళాము, అవన్నీ మా నాన్న కాడ ఉన్నాయి. నేను మా తమ్ముడు తప్పుయ్యాము. అంటే పోయింది 100 మంది పోయినాం. మా ఊరు మొత్తం 100 మంది పోయాము. అందరం 50 మంది భజనేసి 50 మందిని నా పట్టుదల వల్లే కొడుకుని పోయా అందరినీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే తిరుమలకి పోయాం, అక్కడ నేను మా తమ్ముడు, అంటే మేము ముందు భజనేసి గది పూలు పెట్టి బాగా నిద్రలేదు 3 రోజులు. కొండకు పోతానే గుండు కొట్టించుకొని నాదనిరాజనంలో, అంటే కాంప్లెక్స్ ముందరపోయేసి నిలిచిపోయాం. క్యూని ముందరపోయి నిలిచిపోయాము. అక్కడ నిలిచిపోతానే కొనుక్కునేసాం స్వామీజీ. నేను మా తమ్ముడు కొనుక్కునేసాం. మా నాన్న వాళ్ళంతా వెళ్ళిపోయారు, వేరే దగ్గరికి వెళ్ళిపోయారు. మమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. అంతే కళ్ళు ఒక నాకు మా తమ్ముడికి ఇద్దరికి ఒకేలాగా వెంకటేశ్వర స్వామి నల్లగా, అంటే నల్ల ముఖము తెల్లనామాలు వేసుకొని వచ్చి, ఎవరే మీ ఊళ్ళు వెళ్ళిపోయారా, లేచి పదండి, ఏంది ఇంకా కొనుక్కోండారని కళ్ళో చెప్తాను స్వామీజీ. అయ్యో లేచి పెరిగితే ఎవరూ లేరు మా ఊళ్ళు, ఒకవేళ క్యూలో కానీ దూరేశారనేసి లోపలికి దూరేశాం స్వామీజీ. టోకన్ అడిగారు, టోకన్ మా వాళ్ళు ముందరెచ్చుకొని పోతున్నారని చెప్పి దూరేశాము. వెళ్ళిపోయాం మేము, బాధ లేకుండా వెళ్ళిపోయాము. సగంలో పోయినాక ఇంకా కాంప్లెక్స్ లో పోతామనగా పోలీసు వాళ్ళు ఆపేశారు. కంపల్సరీగా టోకన్ ఉండే వాళ్ళని లోపల పంపిస్తామనేసి నిలిపేసినారు, బయట దూసేశారు మమ్మల్ని. చాలా రిక్వెస్ట్ చేసినా కూడా పంపించలేదు. నేను అప్పుడు కోరుకున్నాను, స్వామి నాకు దర్శనం అయిందంటే తప్పకుండా ప్రతి నెల వచ్చి నీ కొండకు వచ్చి దర్శనం చేసుకుని పోతా, నిన్ను నిన్నే ఆరాధ్య దైవంగా మొక్కుంటాననే పని మొక్కున్నా. వెంటనే మళ్ళా పోలీసు వాళ్ళు అడిగితే ఎవరు కాదన్న, ఎవరు కాదన్నారు, వద్దు ఇంక లేదు మీరు బయట వెళ్ళి శ్రీ దర్శనాలు రాబోండి అనేసి అన్నారు. మళ్ళా స్వామీజీని రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోండి అయినా, ఇంకేముందిలే కానీ వెళ్ళిపోండి అనేసి పంపించేశారు. ఆ స్వామీజీ పంపించేసి మా తెల్లవారు 8 గంటలకు దర్శనం అయింది స్వామీజీ. మా నాన్న వాళ్ళకి సాయంత్రం 5 గంటలకు దర్శనం అయింది.
మా నాన్నకి 5 గంటలకు దర్శనం ఇచ్చి 5 గంటల సోపు మేము బయటనే కూర్చొని ఉన్నాం. ఏంది ముందర కొడిస్తాం కాడనే కూర్చొని వాళ్ళని చూస్తా అప్పుట్లాంచి బాగా వెంకటస్వామి పైన నమ్మకం. అంటే నెల నెల నెలకు 3 సార్లు అయినా వెళ్ళి రావాలా. ఎంత భాగ్యం. వెంకటస్వామి కళ్ళకు వచ్చేసి ఎవరే ఏం రా నా కొండకు రాలేదనేసి అడుగుతారు స్వామి. నాకు ఏ కళ రాస్వామి ఒక్క దేవుడి గురించి అయితే ఏ కంపల్సరీ వెళ్ళలేదంటే ఇంక వచ్చేస్తాడు ఆయన డైరెక్టర్ కళ్ళకి. ఆయన అన్నా రావటం లేదంటే కొండన్నా రావటం కంపల్సరీ. ఒరే ఏమిరా రాలేదనేసి తెల్లతో కొండకి మళ్ళీ ఇంకా లేదు ఇంకా మన కొండలో వెంకటస్వామి దర్శనం అయినాడు ఇంకా మనం వెళ్ళాల్సిందే బయలుదేరి వెళ్ళేసి వచ్చేసేది. ఎంత భాగ్యం నానా. కనీసం ఒక సంవత్సరంలో పోయిన సంవత్సరంలోనే 60 సార్లు చూసాం వెంకటస్వామి. ఎంత భాగ్యం. ఎంత భాగ్యం నాన్న దగ్గర పుట్టినందుకు. అలాగే నేర్పించి ఆ సంవత్సరం నాకే గురువుగా ప్రకటించారు. మా ఊర్లో భజన గురు కదా భజనలో నాకు గురువు జెండా ఇచ్చేసారు. జై శ్రీ శ్రీ రుక్మిణీ సత్యభామ సమయ శ్రీమదనగోపాల స్వామి భగవానికి జై. శ్రీ శ్రీ రుక్మిణీ సత్యభామ సమయ శ్రీమదనగోపాల స్వామి భగవాన్ శుభ శ్రీహారతికి జై. శిల ప్రభుపాదికి జై. గోవింద 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 నాయన అంతే చాలా సంతోషం. నువ్వు తొందర చెప్పా నాకు గురువు జెండా ఇచ్చేసారు స్వామి. ఏంటి నాకు ఇస్తున్నారంటే రే నువ్వేరా మామూలు ఇంత పట్టుదల చేసి నీ వల్లే మేము ఇంత చేస్తే చేయగలిగాము ఇంత తొలుకొంబయ్యావు ఇంత జరిగింది అనేసి నాకు జెండా ఇచ్చేసారు. నన్ను గురువుగా నిలబెట్టేశారు. ఇప్పుడు ఆ 50 మందికి నేను గురువు అనమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. మళ్ళీ అలాగే 3 సార్లు చేసి ఒకసారి వెంకయ్య తాత కాడికి నెల్లూరు వెంకయ్య తాత కాడికి మళ్ళీ ఒకసారి కాణిపాకం దొరుకుని వెళ్ళాం స్వామి. వెరీ గుడ్. నీ వయసు ఎంత? నా వయసు 19 స్వామి. చిన్నోడు నేర్పించి నా గురు దక్షిణగా నేను వేరే ఊరికి పోయి భజన నేర్పించి నా గురు దక్షిణగా వాళ్ళు ఏదో బంగారు వేశారు గుడ్డలు పెట్టారు. నాకు మా స్వామి మా గురువు గారు ఎంతో పుణ్యం చేస్తుంటే నాకు నేను ఎంతో పుణ్యం చేసుకుంటే నాకు మా గురువు గారు దొరికారు. చాలా బాగా నేర్పించారు బాగా ఇది చేశారు. వాళ్ళకి ఆడికి పోయినా నన్ను దొరుకుని వెళ్తారు. వాళ్ళ ఆడ భజన నన్ను దొరుకుని వెళ్తారు. ముందు వాళ్ళు పోయినా పోకపోయినా నువ్వు పోయే చెప్పేవా గురువా. ఒరే నువ్వు పోయే చెప్పేవారా మేము కావాలంటే మళ్ళీ వస్తాము అనేసి పంపించేస్తారు వాళ్ళు. అంత పుణ్యం తీసుకున్నా స్వామీజీ నేను. భాగ్యం కాదు భాగ్యం. చాలా భాగ్యం స్వామీజీ. మా ఫ్రెండ్ ఒక అబ్బాయిని మార్చాను స్వామీజీ క్రిస్టియన్స్ అబ్బాయిని మార్చి నేనే కొండకు దొడుక్కొని వచ్చి అబ్బాయిని బాగా దర్శనం చేపించుకోవచ్చు అన్ని చేసుకొచ్చాను స్వామీజీ. చాలా అవును స్వామి. నాకు అలాగే ఎదురవుతా ఉంటాయి స్వామీజీ. ఏందో తెలీదు ఇప్పుడు చాలా సార్లు కూడా అమర్తన నాకు ఎదురైంది. తిరుమలకి దర్శనానికి వెళ్లే ముందు ఎవరో ఒకరు ఉండిలో డబ్బు ఈ డబ్బు ఇండి అనేసి ఇంత మూట డబ్బులు ఇవ్వటం అవంతా నాకే జరగతాయి స్వామి. అదేందో 3 సార్లు అమర్త జరిగింది స్వామీజీ నాకు. ఇప్పుడు మనం గుడి ముందర గుడి దగ్గరికి వచ్చేటప్పటికి క్యూలో వస్తా ఉంటాం కదా వెళ్తా ఉంటాం కదా అక్కడ ఎవరో ఒకరు పోతా ఉంటా ఆ పక్క అంతమందిలో కూడా నా కాడికే వచ్చి స్వామి ఈ డబ్బు తెచ్చుకొని పోయి ఉండిలో ఇయ్యరా అనేసి నా కాడి ఇచ్చేసిపోతారు స్వామి. అదేందో 3 సార్లు అమర్తనే జరిగింది స్వామి. నేను ఎంత ఏం చేసుకున్నానో ఏమి నాకు ఆ వెంకట స్వామి ముందు ఏమి తెలియదు. ఆయనకే తెలుస్తుంది వెంకట స్వామికి అప్పు చెప్పాలని కోరిక అంతే. ఇంకేం చేస్తాను అన్నిటికీ ఆయనే ఉన్నాడు. అన్నిటికీ ఆయన సర్వాంతర్యామి. అవునా. Be happy. అయితే నాకు చదవడం రాదు రాయడం రాదు ఏమి రాదు. అవును స్వామి. మరి ఏం చేస్తున్నాను నేను? ఏం చేస్తాను స్వామి? కూలి పని స్వామి. కూలి పనికి వెళ్తూ ఇంత భక్తి ఉంది నీకు? మళ్ళా పోయింది
పోయినసారి అదండి కాంచీపురం లో వరదరాజు స్వామి కాడికి ఒక బస్సు తుడుకొని నేనే మాట్లాడి తుడుకొని వెళ్ళాను స్వామి. చాలా చేసాము కానీ ఏం చేసినా దేవుడి పైన తృప్తి పోదు. ఏం చేసేది ఈ సంవత్సరం అయిపోయింది స్వామి, తిరుమలకి వెళ్ళి చాలా బాధగా ఉంది. నాకు నాకే ఏడుపు వచ్చేస్తుంది, ఇంకేం చేయలేము. మన చేతిలో లేదు కదా, ఇంకా తాతయ్యకి 11 నెలలు ఎక్స్పీరియన్స్ దాకా వెళ్ళకూడదు అనేసి అంటారు ఇంట్లో. ఇంకా ఏం చేసే, నాకు తగినట్టుగానే ఈ కరోనా వచ్చింది స్వామి. అవును, ఇంకా నేను వెళ్ళలేను, ఎవరిని వెళ్ళనీయకుండా చేశారు ఇన్ని రోజులు. అవును, ఏందో ఏం బాధో ఏం అర్థం కాలేదు. కరోనా వచ్చి చాలా మిస్ అయిపోయాను స్వామి వెంకటస్వామి. అవును స్వామి, చాలా బాధపడుతుంటా నేను, చాలా బాధపడుతుంటాం స్వామి. ఒకటే కూర్చొని పాడుకుంటా ఉంటా ఆయన పాటలు, ఒకటే పాడుకుంటుంటా ఏంది ఏడుపు వచ్చేస్తుంది. ఏందో చాలా బాధగా ఉంది స్వామి. వెంకటేశ్వరం చూడకపోయేది, వెంకటేశ్వరం లాంటి మిమ్మల్ని చూసుకుంటా రోజు కాలం గడుపుతున్నా. నువ్వు రా నాన్న తిరుపతి ఎప్పుడో ఒకప్పుడు. వస్తాను సార్, వస్తాను సార్, కంపల్సరీగా. నీకు నాకు గట్టిగా 10 కిలోమీటర్లు అంతే. అవును స్వామి, ఎప్పుడైనా రానాయన. చాలా మందిని అడిగాను స్వామి, ఎవరు ఇవ్వలేదు నెంబరు. చాలా మందిని అడిగాను, ఫస్ట్ కాల్ చేస్తే చేస్తానంటారు, మళ్ళా కానీ తిరేస్తారు. అంటే వాళ్ళు గొర్రెలు అయి ఉంటారు. సరే సరేలే, మనకు ఆ ప్రాప్తి లేదేమో అనుకో, గుమ్మన అయిపోయాను. మళ్ళా ఈరోజు స్వామిలన్నకి ఇస్తా, స్వామిలన్నారు అన్నకి ఇస్తా ఉంటే ఒకవేళ స్వామిలన్న అన్నాడు ఇస్తాడేమో, స్వామి నెంబరు మాట్లాడే భాగ్యం అన్నా తగులు కలుగుతుందేమో అనేసి చేశాం స్వామి. సంతోషం నానా. ఏం పేరు అన్నా? నా పేరు జీవానంద స్వామి. అందులో పేరు జీవానంద. అవును స్వామి, నాకు అసలు చదవడు నాదివి రాదు. మరి యూట్యూబ్ లో మెయిన్ అంటే గ్రేటే. అవును స్వామి. ఓన్లీ ఈ కాలం ఎంత నీ వయసు? నా వయసు 19 స్వామి. చిన్నోడివి అంటే ఇంట్లో పెద్ద కొడుకు నేను. ఓన్ని పాసుకుల. ఇంట్లో చిన్న వయసు అప్పుడే ఈ ఇంటి బాధ్యత పైన వేస్తున్నాను. ఇంకా తప్పకుండా చదువు కూర్చుంది, ఇంకా ఇంటి పని జరిగిపోయింది. కాకపోతే నిన్న నా పుట్టినరోజు స్వామి, నిన్న లైవ్ లోకి రాకపోయి రాలేకపోయాను. చాలా బాధ. అదే స్వామి, ఏందో చాలా బాధ అయిపోయింది. అంటే వేరే దగ్గరికి వెళ్ళున్నాను నేను, అన్నదానం చేద్దామనేసి అనుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే ఒక 50 మందికి బీదర్లకి అన్నదానం చేద్దామని అనుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సడన్ అంటూ మా ఊర్లో ఒక ఆయన పెద్ద ఆయన చనిపోయాడు. ఇంకా అలా చేయకూడదేమో అనుకుని గుమ్మన అయిపోయి ఇంకా ఆయన దాన క్రియలు చేసేసి గుమ్మన వచ్చి ఇంటికా మళ్ళా 500 ఎత్తుకొని వచ్చి అమ్మవారికి మా ఊర్లో పొక్కాలమ్మని గురుంది అమ్మవారికి నగలు తెచ్చి ఆ డబ్బుతో నగలేసి నగలు తెచ్చేసాను చిన్న గుడి. అంటే ఇప్పుడు బాగా ఏమీ లేదు గుడి. ఆ డబ్బు అమ్మవారికి ఇచ్చేసా. అంతే స్వామి, అది చాలా బాధపడే స్వామి. నిన్న లైవ్ కి రాలేకపోయాను. అరే లైవ్ కి వెళ్ళిందా స్వామి కాడ బ్లెస్సింగ్స్ తీసుకోండి అనేసి చాలా బాధపడే. నువ్వు ప్రత్యక్షంగా రా, నీకు గిఫ్ట్లు కూడా ఇస్తాను. సరే స్వామి. సరే స్వామి, నేను పొద్దున్నే రావాలి మరి. ఉన్నా సరే స్వామి, చాలా స్వామి, థ్యాంక్స్ స్వామి. సంతోషం. మీ విలువైన సమయాన్ని నాకు ఇచ్చిన చాలా థ్యాంక్స్ స్వామి. సంతోషం. ధన్యవాదాలు స్వామి. నువ్వు రోజు హరే కృష్ణ మంత్రాన్ని జపం చేస్తూ ఉండు, మనం వెనక ముందు అంతా వెంకటేశ్వర ఉన్నాడు. అంత అవును స్వామి, మనకు తోడు ఆయనే. చాలా థ్యాంక్స్ స్వామి. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ నాన్న. సరే స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి. హరే కృష్ణ స్వామి. సరే స్వామి.
సరే స్వామి. రాసుకుంటాను నీ పేరు. సరే కృష్ణ.